హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ సైలాస్ కిచెన్లో ఈరోజు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక ప్రశ్నకి సమాధానం చూపిస్తున్నాను కొన్ని ప్రశ్నలకండి మాట సమాధానం అయితే మరికొన్ని ప్రశ్నలకు లైఫ్లో మార్పు మాత్రమే సమాధానం ఒక మార్పు మన జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పడం మాత్రమే కాదు చాలా లక్ష్యాలకి ఒక మలుపులాగా పనిచేస్తుంది ఆ మార్పు అది గుర్తుపెట్టుకోండి అట్లాంటి మార్పు మీరు ఈరోజు లైఫ్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేయడానికి ఎపిసోడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే శివుడు గురూజీ ఉన్నారు కదా మనకి చాలా ఫాలోయింగ్ ఉంది మన సైలాస్ కిచెన్లో టార్గెట్ టీవీలో వారి వీడియోస్ అయితే వాతాపిత్త కఫా గురించి అద్భుతంగా ఉన్నాయి అందులో వ్యూస్ తక్కువ ఉన్నా కానీ రెగ్యులర్గా ఇక్కడ ఫాలో అయ్యే వాళ్ళు అక్కడికి రావటం మర్చిపోవట్లేదు అవి చూసి అసలు వాళ్ళు మామూలుగా రియలైజ్ అవ్వట్లేరు అంటే ఏవేవో వాడేయటం ఏవేవో తెచ్చేసుకోవటం ఏ దేని దేనికో స్పెండ్ చేయటం కన్నా మన హెల్త్ కాపాడుకోవాలంటే మన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలి అనేది ఆయన చాలా చక్కగా చెప్పారు ఒక బీపీ వీడియోలో ఒకటి వాతాపిత కఫాని సమన్వయం చేయటంలో ఒకటి అండ్ థైరాయిడ్ విషయంలో కావచ్చు డయాబెటీస్ విషయంలో కూడా ఈ ఇలాంటి రెసిపీ కావాలి అని చెప్పారు ఆయన అది ఎలా 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 అని ఒక వంద కామెంట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు సమాధానం అదేంటంటే ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళకైతే బీపీ వీడియో చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ పక్కకి ఇస్తున్నాను ఆ బీపీ వీడియోలో ఏం చెప్పారంటే నలభై ఒక్క రోజుల పాటు మా ఇంట్లో మా వాళ్ళు ఒకళ్ళు స్వయంగా చేసి రిజల్ట్ వచ్చింది బీపీ నార్మల్ జస్ట్ అప్పుడే హైక్ అవుతుంది మెడిసిన్ వాడటం ఇష్టం లేదు ఏంటి రెమెడీ ఎట్లా ఎట్లా అంటే ఇది దిస్ ఈజ్ ద రెమెడీ అని చెప్పారు అందులో సో ఆ వీడియోని ఇప్పుడు నేను మీకు చేస్తున్నాను అనమాట దీన్ని కనుక ఇప్పుడే బీపీ ఉన్న వాళ్ళు కావచ్చు ఆల్రెడీ బీపీ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు కావచ్చు ఈ రెసిపీని కనుక తూషా తప్పకుండా చేసినట్టయితే ఫార్టీ డేస్ అండ్ దీనికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి కొంతమంది రెగ్యులర్గా ఇది చేయలేకపోవచ్చు వాళ్ళు ఏం చేయాలి లేకపోతే అది కూడా చేయలేకపోవచ్చు వాళ్ళు ఇంకోటి ఏం చేయాలి అట్లా ఒక మూడు నేను మీకు చెప్తాను ఇవాళ మీ జీవితాన్ని చేంజ్ చేసేవి మరి ఒక నలభై రోజుల పాటు పెసరపప్పు బియ్యం నెయ్యి ఉడికించి తింటే కనుక చాలా మంచిది అని చెప్పారు అది ఎలా ఉడికించాలి ఎప్పుడు ఉడికించాలి ఎప్పుడు నానపెట్టాలి ఎన్ని విజిల్స్ రావాలి ఎలా కలుపుకోవాలి దేంతో తినాలి ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి మన మైండ్లో ఆ క్వశ్చన్స్ అన్నిటికి ఈరోజు ఈ వీడియో సమాధానం చలో సో నేను ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ పెసరపప్పు బియ్యం ఈ బియ్యం ప్లేస్లో మనం బ్రౌన్ రైస్ వాడచ్చు రాగులు జొన్నలు సద్దలు ఎనీథింగ్ వాడచ్చు అది మీ ఇష్టం ఇంకా మంచి రెం రిజల్ట్ రావాలంటే కనుక మల్టీగ్రెయిన్స్ ఉన్న అవి కూడా తీసుకోండి అంటే అన్నీ కలిపి కూడా అమ్ముతున్నారు ఇప్పుడు అవి కూడా వాడచ్చు కానీ ఆ మల్టీ మల్టీగ్రెయిన్స్ ఉన్నాయి తీసుకుంటే మాత్రం కనీసం నాలుగైదు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి ఎనిమిది గంట నైట్ నానబెట్టి పొద్దున్న వండుకుంటే ఇంకా మంచిది లేదు రెగ్యులర్గా మేము కావాలి అంటే కనుక మూడు బియ్యం వాడచ్చు ఈ బియ్యం కూడా వాడచ్చు బ్రౌన్ రైస్ వాడచ్చు ఎనీథింగ్ యూ కెన్ యూస్ పెసరపప్పు బియ్యం నెయ్యి సేమ్ క్వాలిటీ కానీ ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పాలి నెయ్యి ఎలాంటిది తీసుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నారు ఆవు నెయ్యి మళ్ళీ ఆ ఆవు నెయ్యిలో కూడా ఖచ్చితంగా చెప్తున్నారు దేశవాళి ఆవు నెయ్యి నాటు ఆవు నెయ్యి అది ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది వీటన్నిటికీ నేను కూడా చాలా సార్లు ఆలోచించినానండి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ దగ్గర మేము ఒకళ్ళ దగ్గర ఇక్కడ రెగ్యులర్గా తీసుకుంటాం ఆవు నెయ్యే వాడుతాను ఇంట్లో ఇదిగోండి నేను రెగ్యులర్గా వాడే ఆవు నెయ్యి వన్ కేజీ తెప్పిస్తే కనుక నాలుగు పావు కిలోలు తెప్పిస్తాను నేను సో దట్ ఏంటంటే ఒక్క కిలోనే బయట పెట్టుకొని అది వాడుతుంటే మిగతా మూడు కిలోలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ ప్యాకెట్ అయిపోగానే ఇంకో కిలో ప్యాకెట్ తీసి దాన్ని మళ్ళీ ఇట్లా బయట పెట్టుకుంటా ఎవ్రీడే వాడటానికి కానీ నాకు ఈ మధ్య ఇంకొక డౌట్ కూడా పెట్టుకుంది దేశవాలి ఆవు అంటే నాటు ఆవు అంటే బ్రాయిలర్ చికెన్ నాటు చికెన్ మీకు తెలుసు కదా అట్లాగనే దేశవాలి ఆవుకైతే రోజుకి ఏడెనిమిది లీటర్ల లోపే ఇస్తుంది పాలు కొన్ని కొన్ని ఆవులు అయితే నాలుగైదే వస్తాయి గిర్నీ ఆవులు ఉంటాయి పుంగనూరు ఆవులు ఉంటాయి దేశవాలి ఆవుల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి అండ్ హైబ్రిడ్ ఆవులు ఏంటంటే లీటర్లు లీటర్లు పాలిస్తాయి దాని తాలూకా నెయ్యి మనకి మెడిసినల్ వాల్యూస్ని కలిగి ఉండదు మనం ఇంట్లో దీపం ధూపం వేసుకోవటానికి కావచ్చు అగ్నిహోత్రంలో పిడకల దగ్గర నెయ్యి వేయటానికి కావచ్చు వంటలోకి పంపించే నెయ్యి కావచ్చు ఏదైనా కానీ దేశవాళి ఆవు నెయ్యి వాడాలి అంటే ఎలా 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 అప్పుడు నేను కొంచెం నమ్మకం కలిగింది కొంతమంది ద్వారా విన్నది కొంతమంది గురువులు చెప్పింది ఏంటంటే మిత్రా న్యాచురల్స్ వాళ్ళు నెయ్యి బాగుంది ప్రొడక్ట్స్ బాగున్నాయి అనగానే గబా గబగబా మనకు ఉన్నది ఏమిటి ఫోన్ ఉందంటే నేను ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ పనికొచ్చే చూస్తాను సో నేను ఒక్కసారి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ అంతా తిరిగేశాను దాదాపు తొంభై నాలుగు ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ స్టోర్కి కూడా వెళ్తాను నేను అండ్ నెయ్యి గురించి మాత్రం నాకు కొంచెం అంత కాస్ట్ పెట్టి కొంటున్నాం దాదాపు ఇరవై ఐదు వందలు ఉంది కిలో నెయ్యి అంత నాకు తెలుసు ఆ విషయం నేను లోకల్లో కొనేది కూడా అంతే ఉంటుంది ఇంచుమించు కొంచెం తక్కువ అది ఎలాంటిదంటేనండి ఇప్పుడు మనకి కిలో పల్లీలు నూట పది రూపాయలు ఉన్నాయి కిలో పల్లీని ఆడిస్తే మనకు వచ్చేది పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ నూనె అట్లాంటప్పుడు కిలో నూనెని పల్లీ నూనెని నూట ఇరవై నూట ముప్పై రూపాయలకి ఎట్లా ఇస్తున్నారు ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట ఎంత కల్తీ జరుగుతుంది అంటే నాలుగు కిలోల పల్లీలు ఆడిస్తే మీకు కిలో నూనె బరాబర్ కొంచెం ఇటుగా వస్తుంది అంటే నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల పల్లీ నూనెని నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలకి ఎట్లా ఇస్తున్నారు పల్లి నూనె అది ఎట్లా అవుతుంది నెయ్యి విషయంలో కూడా అంతే నాటు ఆవులు లీటర్ పాలు ఇచ్చేదే తక్కువ జనరల్గా అందులోంచి వచ్చే నెయ్యిని వాళ్ళు వెయ్యి రూపాయలకి పన్నెండు వందలకి ఎట్లా అమ్ముతారు ఇది నాకు ఎప్పుడు నా మైండ్ని తిరిగే క్వశ్చను గానుగా నూనంటారా పోతాను నేను పని కట్టుకుని ఇరవై ఐదు కిలోలు ఎండబెట్టుకుంటాను పోతాను నాకు క్యాన్లో తీసుకెళ్తాను మిగిలిన పల్లీ చెక్కా ఉంటుంది చూసారు అది కూడా తెచ్చుకుంటాను అదే వీలైతే ఆవులకేయచ్చు లేకపోతే మన మొక్కల్లో చాలా మంచిది కానీ చీమలు వస్తున్నాయి అందుకని మళ్ళీ చీమలు మందు వాడాల్సి వస్తుంది ఎందుకు వచ్చిందని చెప్పి ఎరువులు వేసేస్తున్నాను అంటే మనం ఎరువు కోసం తవ్వుతాం కదా కుళ్ళిన అవన్నీ దాంట్లో వేస్తే మన నాకు మంచిగా అవుతుంది అది సెకండరీ కానీ ఆవును ఎక్కడ తెచ్చి పెంచుకొని నేను దాని ఆవుని తీసుకురాను ఇదంతా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అందుకని నేను చాలా కూలంకషంగా మూడు నాలుగు నెలల నుంచి సర్చ్ చేస్తుంటే నాకు వీలది ఒకటి మంచిగా అనిపించింది దాంట్లో తొంభై నాలుగు ప్రొడక్ట్స్ ఉన్నాయండి లిటరల్లీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అనమాట అందులో నాకు నచ్చినవి ఫస్ట్ చూద్దాం అనుకునే తెప్పించాను ఆల్రెడీ కొన్ని వాడాను ఇంకా కొన్ని మీకు చూపించడానికి ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి నా ఉద్దేశం ఇది పొయ్యి మీద వేసి ఇది విజిల్ వచ్చే టైంలో మనం అవి చూసుకోవటం బెస్ట్ ప్రస్తుతానికైతే నేను మిత్ర న్యాచురల్స్ వాళ్ళే దేశీ కౌగి వాడుతున్నాను ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం నెయ్యి తర్వాత కలుపుకోవాలి కాబట్టి దీన్ని పక్కకు పడుతున్నాను ఇవి రెండింటిని మంచిగా ఒక గ్లాస్లో కొలుచుకోండి ఇదిగోండి ఇది నేను రోజు కాఫీ తాగే గ్లాసు రెండు కలిపి హాఫ్ గ్లాస్ అయింది హాఫ్ గ్లాస్ అయితే ఒక కొలతకి వన్ ఈజ్ టు సిక్స్ రేషియోలో వాటర్ పోయండి లూజ్గా ఉండాలి వన్ ఈజ్ టు సిక్స్ అంటే ఇప్పుడు నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు నీళ్ళు పోయాలి అర గ్లాస్ క్వాంటిటీకి మూడు గ్లాసులు నీళ్ళు పోయాలంటే ఆరింతలు ఎక్కువ చలో ఇది కడుక్కొస్తాను ఫస్ట్ చక్కగా శుభ్రంగా కడిగి థర్టీ గ్రామ్స్ ఆఫ్ థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ బియ్యం వాడచ్చు ఒక మంచి కెపాసిటీ ఇది ఒక్కరికి సరిపోద్ది నేను థర్టీ గ్రామ్స్ తీసుకున్నా నా కోసం దీంట్లో మూడు గ్లాసులు నిలిపిస్తున్నాం అంటే వన్ ఈజ్ టు సిక్స్ రేషియోలో మీరు ఏ కొలతన్నా తీసుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఇద్దరు మనుషులు తినాలనుకుంటున్నారు ఒక గ్లాస్ రెండుగా సగం గ్లాస్ పెసరపప్పు సగం గ్లాస్ బియ్యం తీసుకున్నారు ఆరు గ్లాసులు నిలిపోయాను నేను హాఫ్ ఆఫ్ కాబట్టి మూడు గ్లాసులు నిలిపోస్తున్నాను పెసరపప్పు ఒదుగవుతుంది మంచిగా బియ్యం కూడా ఎన్ని నీళ్ళు పోస్తే అంత ఒదుగవుద్ది మనకి పరమానం వండినప్పుడు అర్థమవుతుంది కదా అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలకి ఇంట్లో తినలేని వాళ్ళకి అంటే అన్నంలో పొట్టు వస్తే కానీ ఇన్స్టెడ్ ఆఫ్ పొట్టు తీసిన పప్పు కన్నా పొట్టుపప్పు ఇంకా మంచిది మనకి కావాల్సిన ఫైబర్ కూడా అందుద్ది సో పెసరపప్పు పొట్టుతో కూడా వాడండి అది ఎలా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి పొట్టు పెసరపప్పు ఇది ఇంకా మంచిది వీలైతే దాని బదులు ఇది వాడండి కానీ అందరికీ అమికబుల్గా ఉండాలి పిల్లలకి కూడా పెట్టాలి అంటే అలవాటు చేయగలిగితే దీంతోనే అలవాటు చేయండి లేదంటే దీంతో స్టార్ట్ చేసి దీంట్లోకి అవ్వండి చాలా బాగుంటుంది అంతే ఇందులో ఉప్పు పసుపు కారం ఏమేయొద్దు మూత పెట్టేస్తున్నాను స్టవ్ చేశాను ఐదు నుంచి ఆరు విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద ఫస్ట్ వన్ టూ ఏం చేస్తారంటే హైలో వచ్చినా కానీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ మనం మీడియం ఫ్లేమ్ మీద రానివ్వండి చాలా మంచిగా చక్కగా కుందనంగా ఏమంటారు మీగడలాగా ఉడుకుద్ది చాలా టేస్టీగా అవుతుంది వెయిట్ చేద్దాం అండ్ ఇది వెనక స్టవ్ మీద పెడతాను ఇది ఎప్పుడు తినాలి మీ అందరి డౌట్ ఇది మీరు తీసుకునే ఫస్ట్ మీల్ ఇది అయి ఉండాలి మీ బాడీని సమతుల్యం చేయడానికి పిత్త కఫాలను సమతుల్యం చేయడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ హోమ్ రెమెడీ దీనిలో ఇంకేం కలపాలనే చూపిస్తాను ఎలా కలపాలి ఎప్పుడు కలపాలి నేను చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ టైంలో మాత్రం ఇది వాడటం మర్చిపోకండి ఇడ్లీ దోశ వడ ఊతప్ప ఏదీనో ఫార్టీ డేస్ పాటు చేంజ్ మీరు చూడండి చూసిన తర్వాత ఫాలో అవుతారా లేదా మీ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన లైఫ్ మారాలని మన ఆరోగ్యం బాగుపడాలని ఏవేవో పూజలు చేస్తాము ఎక్కడెక్కడి నుంచో ఏంటేంటో తెచ్చుకుంటాం తింటాం చేస్తాం కాదు మన ఇంట్లో ఏముంది మన చేతిలో ఏముంది అది చేద్దాం ఫస్ట్ దాని తర్వాత అని ఆటోమేటిక్గా జరిగితే ఆ మార్పు మీలో మార్పు తీసుకొస్తుంది దీని వెనక స్టవ్ మీద పెడతాను సో దట్ మనకి నేను ఏం తీసుకొచ్చా ఏం కొనుక్కొచ్చా అని వాళ్ళు చూపిస్తాను పక్కన పెడతాను ఆల్రెడీ పొయ్యి మీద నోరు ఊరించి ఒక కర్రీ రెడీ అవుతుంది దాని పేరు మీకు చెప్పను నేను మీకు నోరు ఊరుతుంది చాలా మళ్ళీ ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇది తీసుకోవటం వల్ల ఇది చే మార్నింగ్ ఇది చేయటం వల్ల మధ్యాహ్నం మీరు ఏ రుచిని కోల్పోవాల్సిన అవసరం లేదు అది నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ చిన్న చిన్న మార్పులతోటి మీ లంచ్ హ్యాస్టేజ్గా కొనసాగించవచ్చు డిన్నర్ ఏంటి అనేది నేను చెప్తాను ఇదిగోండి ఈలోపు నేను మిత్రాలు ఏం తెప్పించానో చూపిస్తాను ఇది పంచగవ్య నెయ్యి దీపం అండి దీపం అంటే మనకి చాలా సందర్భాలలో పూజలు చేసేటప్పుడు అప్పుడు ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలని చెప్తారు ఇంటికి ఆ స్మెల్ దాని ద్వారా వచ్చిన పొగ ఇల్లు మొత్తం ఆవిరిస్తే చూసారు అది చాలా మంచిది నేను డీటెయిల్గా మళ్ళీ ఒక ఫుల్ వీడియో దీని గురించే చేస్తాను అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఇది తెప్పించాను అండ్ ఇది ప్యూర్ గులాబీ అగర్బత్తి రోజ్ ఫ్లేవర్ అనమాట రోజ్ అగర్బత్తి అండ్ ఇది రోజ్ పెటల్స్ తో చేసిన సోప్ ఇది ఒక్కొక్కటి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆల్రెడీ నేను ముందు వాడాను కాబట్టి నాకు నచ్చి మళ్ళీ తెప్పించాను ఇది జవ్వాదు ఆయిల్ అంటే ఎక్కడ చెప్పాను కదా వీళ్ళ దగ్గర నైంటీ ఫోర్ ప్రొడక్ట్స్ అని ఎక్కడ దొరకని రేర్ కాంబినేషన్స్ నాకు ఇక్కడ అనిపించాయి అనమాట జవ్వాది ఆయిల్ ఇది ఇదేంటంటే న్యాచురల్ పర్ఫ్యూమ్ అనమాట బాడీకి వేసుకున్నా కానీ మనకి క్యాండిల్ వెల్ వెలిగిస్తాం కదా ఇంట్లో దాని మీద ఒక డ్రాప్ వేసినా కానీ భలే స్మెల్ వస్తుంది అండ్ ఇది కుంకుమ తైలం నేను వేరేది కుంకుమ తైలం వాడుతున్నాను ఇప్పటిదాకా ఒకటి రెండు ఇది ఎలా చూద్దామని ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ తెప్పించాను చూస్తా చూసాక చెప్తాను డెఫినెట్గా ఇలా బ్రాండ్ మిత్ర న్యాచురల్స్ మీద ఉన్న తోటి ఒకసారి తెప్పించాను నేను ఇదేంటంటే పిండి అండి దీనిలో ఒక బ్యూటీ ఏముందంటే కర్పూరం వాడుతున్నారు ఇందులో మనకి చిన్నప్పుడు అమ్మవాళ్ళు కర్పూరము నలుగుపిండ్ల కర్పూరం వేసేవాళ్ళు దిష్టి తగలకుండా ఉంటుంది ఒకటి శరీరం ఊబకాయం రాకుండా ఆరిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు దానికి చాలా బాగుంటుందని నేను నమ్మి తెప్పించా ఇది సెఫ్రాన్ అన్నిట్లో స్వీట్స్లో ఇస్తాము బిర్యానీలో ఇస్తాము అన్నిట్లో ఇస్తాము సెఫ్రాన్ పసుపు పసుపు నేను ఇంట్లో రెగ్యులర్గా ఆడిస్తాను నిజానికి పట్టిస్తాను రెండు కిలోలు మూడు కిలోలు తెప్పిస్తాను పసుపుమ్ములు తెచ్చి ఎండబెట్టి మరబట్టించుకొని వస్తాను ఎలా ఉంటుందో చూద్దామని తెప్పించాను అండ్ దిస్ ఈజ్ రాహని నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడెక్కడ తెచ్చేదాన్ని ఇప్పుడు వీళ్ళ దగ్గర తెప్పించాను అండ్ ఇది మన జనరల్ నెయ్యి అంటే మనం అన్నం తాలింపుల్లో వేసుకోవడానికి బిర్యానీలో వేసుకోవటానికి నూనె పోపుల అవి వేస్తాం కదా అన్నంలో వేసుకోవటానికి గేదె పాలన ఇది ఇది ఎలా ఉందో కూడా చూస్తా గేదె నెయ్యి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ట్వంటీ రూపీస్ అంట అంటే ఆ ప్రైజ్ని బట్టి కూడా నాకు వీళ్ళు అదే అనిపించింది అండ్ నేను ఎక్కడ నమ్మాను అనేది చెప్తానని చెప్పాను కదా మొన్న వైజాగ్ వెళ్ళాను నా ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తుంది వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ రీల్స్ అన్ని పెట్టాను కదా వైజాగ్ వెళ్ళినప్పుడు నేను వాళ్ళ క్షేత్రంకి వెళ్ళాను మీకు ఎక్కడి నుంచి అండి దేశీయ అవ్వని నేను ఎట్లా నమ్మాలి అని క్లియర్గా అడిగినా అడిగితే వైజాగ్లో మాకు క్షేత్రం ఉందండి అలాంటి క్షేత్రాలు మాకు చాలా ప్లేసెస్లో ఉన్నాయి అక్కడి నుంచి తెప్పిస్తాము ఆ వీడియో ప్రాసెసింగ్ కూడా మీకు పెడతాం చూపిస్తామన్నారు నేను స్వయంగా వైజాగ్ వెళ్ళాను వీడియో చూడండి వీటికి సూర్య కేత అని ఉంటుందండి సూర్యరసం అంటే కంప్లీట్ గా డివిటమిన్ అబ్జార్వ్ చేసే గుణం వీటికి బై బర్త్ నేచర్ గా ఉంటుంది అలాగే వీటిలో ఏంటంటే అన్ని మోపురం ఒకటే అనుకుంటారు బట్ గార కూడా గార అంటే మీకు చూడండి మనం అలాడది దాని టాక్సిన్ ని ఫిల్టర్ చేసే గుణం ఈ గారకు ఉంటుంది ఈ సూర్యకేతనాడి అంటే మోపురంలో లో ఉండే క్వాలిటీ ఏంటంటే విటమిన్ కంప్లీట్ గా అబ్జర్వ్ చేసి మిల్క్ రూపంలో ఇచ్చి పాయిజన్నెస్ ని అంటే మనకు అప్ చేస్తూ ఉంటుంది అంటే విటమిన్ ప్లస్ మనకు అమృతం అంటారు కదా ఆ క్వాలిటీస్ ను పాలల్లో ఇచ్చి మనల్ని బతకడానికి మన ఆయుష్ని పెంచే విధానం వీటికి అంటే బై డిఫాల్ట్ ఉంటుంది ఈ పాలు నెయ్యి తీసిన తర్వాత మీరు ప్యాకింగ్ అదంతా ఎట్లా జరుగుతుందండి మనం ఇక్కడ మన ఆఫీస్లోనే దీన్ని కలెక్ట్ చేసిన తర్వాత పూజల్లో హోమాల్లో వేసినట్టయితే మీకు చూడండి భోపాల్ గ్యాస్ బ్లాస్ట్ అయినప్పుడు మనకు చూసినట్టయితే ఒక రెండు ఫ్యామిలీస్ సర్వైవ్ అయ్యాయి దాని మీద ఆర్టికల్ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఆవుపీడకలు స్వచ్ఛమైన ఆవునయ్య బియ్యం వేస్తా అగ్నిహోత్రం చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరికీ టాక్సినేషన్ అవ్వలేదు దాని తర్వాత ఏంటంటే జర్మనీలో దీన్ని రీసెర్చ్ చేసి అసలు ఎందుకు ఇదంతా అనేటప్పటికీ స్వచ్ఛమైన ఆవు పీడకని చేసినటువంటి హవనం ద్వారా ఆక్సిజన్ అనేది ప్యూర్ అయిందని ఆర్టికల్స్ ఉన్నాయండి చూసారు కదా విన్నారు కదా అక్కడ స్వయంగా ఆవుల్ని పెంచే వాళ్ళు అండ్ దానికి సంబంధించిన మంచి చెడు అని చూసుకునే వాళ్ళు చెప్పిన మంచి మాటలు అవి ఆ ఫుల్ వీడియో కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను అక్కడ విన్న విషయాలు అయితే నేను మైండ్ గ్లోయింగ్ అనమాట ఒక లైఫ్ నే మార్చేస్తాయి విజిల్ నెంబర్ వన్ అలాంటి విషయాలు విన్నాను అదంతా నేను ఫుల్ వీడియో మీకు ప్రజెంట్ చేస్తాను పంచగవ్య ధూప్ స్టిక్స్ నేను చెప్పాను కదా పొగేసుకుంటే చాలా 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 మంచిది అండ్ దిస్ ఈజ్ కుంకుమ్ ఈ కుంకుమ కూడా దేంతో తయారు చేసింది అంటే మొగలి కుంకుమ అంటే మొగలి పువ్వులతోని చేసిన కుంకుమ దీని స్మెల్ అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా మంచిది మన దిష్టి కావచ్చు అంటే దిష్టి అవన్నీ నేను పూర్తిగా నమ్ముతానని కాదు నమ్మనని కాదండి ఏ పుట్టలో ఏ పమ్ముందో అనుకోవటం కూడా కాదు ఒక సాంప్రదాయమైన పద్ధతిలో వెళ్ళటం మంచిది అంతే మన పెద్దవాళ్ళు చెప్పారు లాజిక్లు అడగకుండా దాన్ని చేద్దాం అంతే దానివల్ల నాకు ఏం లేదు కదా అలా అనుకొని చేస్తున్నా ప్రస్తుతానికి ఈ ప్రోడక్ట్స్ తెప్పించాను రేపో ఎల్లుండో మిత్ర నాచురల్స్కి వెళ్తా స్వయంగా వాళ్ళు ఇన్వైట్ చేశారు వెళ్తాను ఇదైతే నేను ఇన్స్పైర్ అయ్యి చేసిన వీడియో అండి నిజంగా అక్కడ ముందు ఆ క్షేత్రంకి వెళ్ళినాక నా మైండ్ సెట్ మారిపోయింది నేను వెతుకుతున్న ఒక జెన్యునిటీకి యూనో ఒక మైల్ స్టోన్ దొరికినట్టు అనిపించింది నాకు సో ఐ డిసైడెడ్ చూద్దామని చెప్పి వెంటనే ఆన్లైన్లో వీళ్ళకి వాట్సాప్ ఆన్లైన్ నెంబర్ ఉంది అందులోనే ఆర్డర్ చేశాను నేను వచ్చినాయి ఆ నెంబర్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను నేను లింక్ వల్ల మిత్రా న్యాచురల్స్ అడ్రస్ లింక్ కూడా మీకు ఇస్తాను హైదరాబాద్లో కుక్కట్పల్లి వాసులు అయితే అదృష్టవంతులు స్వయంగా స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు మిగతా వాళ్ళందరికీ నో ప్రాబ్లం అలాంటి వాళ్ళకి హ్యాపీగా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది నో డౌట్ ఎందుకంటే నేను చెప్తే ఫోన్లో మా మేనత్త కూతురు ఆల్రెడీ ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఆర్డర్ చేసింది బోస్టన్కి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ రీచ్ అయి కూడా అయిపోయినాయి సో హ్యాపీ టు ఇంట్రడ్యూస్ అనమాట ఏ వండర్ఫుల్ అది ఇప్పుడు విజిల్స్ వచ్చేసి నేను నాలుగైదు వచ్చినాయి దాదాపు ఇది నేను ఫస్ట్ నుంచి మీడియం ఫ్లేమ్ మీద రానిస్తున్నానండి అలవాటు అయిపోయింది ఇంట్లో అట్లా మెత్తగా ఉడికించటం అన్ని నీళ్ళు లేటుపోయినా జస్ట్ మనం ఇట్లా వేడి మీద ఇట్లా ఇట్లా అంటేనే గుజ్జు గుజ్జు అయిపోతుంది ఇప్పుడు యాడ్ చేయాలి మనం నెయ్యి మనశ్శాంతిగా స్వచ్ఛమైన నెయ్యి వేసుకుంటున్నాను నేను ఎందుకంటే నేను స్వయంగా పోయి చూసి వచ్చినా కాబట్టి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోనే కొలతాలి సేమ్ క్వాంటిటీ మీరు థర్టీ గ్రామ్స్ తీసుకుంటే థర్టీ గ్రామ్స్ వేయండి ఫార్టీ గ్రామ్స్ తీసుకుంటే ఫార్టీ గ్రామ్స్ ఇదే కప్పు కొలత వేడికి కరిగిపోతుంది ఇట్లా వేడి మీద ఉన్నప్పుడే నెయ్యేసేసుకోండి ఇప్పుడు మనశ్శాంతిగా అమ్మయ్య నేను వాడింది అయినా కానీ ఇంగ్లీష్లో హోమోనిమ్స్ అని ఒకటి ఉంటాయండి తెలుగులో చెప్పాలంటే కొంచెం అది పంపరా అంటాం అంటే ఏదన్నా పంపించమండి కొంచెం పంపరా అంటాం అంటే ఏంటంటే మర్యాదగా పంప పంపించండి అని అర్థం అది పంపరా అంటే అరే పంపరా అని ఒరే గిరే అన్నట్టు రెండిటికి ఒకటే కానీ ఆ పలకటంలో మనం యూస్ చేసిన స్లాంగ్లో డిఫరెన్స్ ఉంటుంది నెయ్యి విషయంలో కూడా అట్లనే అంటాను నేను ఎందుకంటే అవి చూడటానికి ఎల్లో ఎల్లో కలర్లో కనిపించిన ప్రతిదీ దేశవాళి ఆవునే కాదు ఆ దేశవాళీదా లేకపోతే హైబ్రిడ్దా మనకు తెలియదు సో తెలిసి చేస్తే ఏంటంటే కొంచెం మనం మన బాడీకి మన హెల్త్కి కొంచెం మర్యాద ఇచ్చినట్టు నా ఫీలింగ్ ఆల్ అండి ఇది అయిపోయింది నేను గిన్నెలోకి తీస్తాను దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉప్పు కలపకండి అట్ ఎనీ కాస్ట్ నెయ్యి చేతులకి ఏమైనా అంటినట్టయితే కనుక చక్కగా రాసేసుకోండి చాలా మంచిది మన స్కిన్కి అండ్ నాకు శివుడు మాస్టర్ ఇంకొక మాట చెప్పారు నా స్కిన్ ఎలా ఉంది అండి అంటే మెరుస్తుందండి అన్నాను నేను ఏ మాయిశ్చరైజర్ వాడతారంటే ఏం వాడనండి నెయ్యి నేను ఇంటేక్ చేస్తాను లోపలికి తీసుకుంటాను మీరు మాయిశ్చరైజర్ అని స్క్రీన్ అని ఫెయిర్నెస్ క్రీమ్ అని ఆ క్రీమ్ ఈ క్రీమ్ ఇన్ని వాడతారు దానిలో పెట్టే ఖర్చులో ఇది నాలుగో వంతు కూడా కాదు నెయ్యికి పెట్టే ఖర్చు కానీ అది ఇంటేక్ లోపల తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా లోపల నుంచి వస్తుంది షైనింగ్ మనకి లోపల నుంచి వస్తుంది సన్ స్క్రీన్కి కావాల్సిన ఆ లేయర్ అనేది కాబట్టి ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అది అంటాం కాదు కానీ మనం పాత వాళ్ళు చెప్పింది కరెక్ట్ వాళ్ళు అన్నీ పాటిస్తున్నప్పుడు మనకి వెళ్ళి ఇన్ని జబ్బులు అయితే లేవు సో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళు చేసినవి చేద్దాం అంతే చక్కగా అండి గిన్నెలోకి తీసుకోండి వీలైతే కనుక మీరు ఇదే గిన్నెలో నెయ్యి కలుపుకుంటే మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది నెయ్యి అటు ఇటు మిక్స్ అవ్వటం మీకు చూపించట్లేదు కానీ దీన్ని కూడా నేను నాకేస్తాను వేస్ట్ ఎందుకంటే చెయ్యాలి సో దీన్ని ఇలాగే మీ బ్రేక్ఫాస్ట్ కింద ఇది మాత్రమే తినండి ఉప్పు కారం పచ్చడి దీనికి నంచొద్దు ఇప్పుడు తినొద్దు మధ్యాహ్నం తినండి కావాలంటే ఇది తిన్న టూ త్రీ అవర్స్ తర్వాత మీరు ఏమన్నా తినండి ఇది మాత్రం మెడిసిన్ లాగా ఇలాగే తీసుకోండి నలభై రోజుల్లో మీ బీపీలో చేంజ్ రాకపోతే చూడండి ఒక్కసారి ఎందుకంటే ఆల్రెడీ నేను గమనించాను ఎవరో చెప్పింది నేను చేసేసి చెప్పట్లా కానీ మీరు యూజ్ చేసే బియ్యము పెసరపప్పు నెయ్యి ది బెస్ట్ క్వాలిటీ తీసుకోండి అది మాత్రమే నేను చెప్పగలుగుతా అండ్ ఇది చెయ్యలేని వాళ్ళు ఏం చెయ్యాలి ద్వారా క్వశ్చన్ ఎగైన్ మన ఏం చేయాలంటే ఆవు పాలు దేశవాలి ఆవు పాలు తీసుకోండి ఆవు పాలు కొంచెం మనకి లైట్ ప్యూర్ వైట్ లాగా అనిపించవు ఇలా ఉంటాయి చూడండి నాకు రోజు హాఫ్ లీటర్ ఆవు పాలు వస్తాయి నైట్ టైం తాగటానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం దీనిలో చాలా రెసిపీస్ ఉన్నాయి ఆవు పాలతో నైట్ టైం చేస్తే మనం క్వాంటిటీస్ ఉన్నాయన్నమాట గసగసాలు సోంపు కండ చక్కర ఇదిగోండి గడ్డగట్టినట్టసారా దీంట్లో సోంపు గసగసాలు ఇంకొకటి రెండు ఉన్నాయి అది నేను తర్వాత చెప్తాను ఇదేంటంటే బ్యూటీకి అంటే అటు నిద్ర పట్టడానికి ఇటు స్కిన్ మెరవటానికి సంబంధించింది దానికి కూడా ఆవు పాలు నెయ్యి కంపల్సరీ ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే సింపుల్గా ఆవు పాలు ఆవు నెయ్యి లోపలికి ఎలా తీసుకోవాలి పాలు వేడి చేస్తున్నాను దీంట్లో చూడండి సింపుల్గా ఒక టూ టీ స్పూన్స్ ఆవు నెయ్యి వేస్తున్నా టూ టు త్రీ మీ ఏజ్ని బట్టి ఒక చిటికాడు వన్ ఎయిత్ టీ స్పూన్ పసుపు వేస్తున్నా ఇది కూడా వాళ్ళు ఇచ్చింది పసుపు పొడి ఇది మనం ఏమంటారు ఫేస్కి పెట్టచ్చు కూరలు వేయచ్చు అన్నిట్లా తాగచ్చు అన్నిటికీ ఆల్ ఇన్ వన్ పాలు మరుగు వస్తుంది చూసారా నేను కొంచెం దీని ముందే కలుపుతున్నాను గ్లాస్ పొమ్మే పెట్టారని అదనుకండి ఇది కూడా హెల్త్కి మంచిదైన విషయమే ఫ్లేమ్కి రిఫ్లెక్ట్ కానీ గ్లాస్ ఇది దీని వెజల్స్ కూడా ఉన్నాయి ఈ మధ్యన తీసుకున్న ఈ రాతండి ఫైబర్ స్టీ వీలైనంత వరకు తగ్గించుకుంటే తగ్గించుకుంటూ వెళ్ళి స్టీలు గ్లాస్ ఇత్తడి మన మట్టి పాత్రలు అండ్ దెన్ కాస్ట్ ఐరన్ ఇట్లాంటి వాటికి షిఫ్ట్ అయినట్టే హెల్త్ విషయంలో కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎందుకంటే నేను చెప్పేవి చూపించేయన్నీ మీకు ఉపయోగపడాలి మీ లైఫ్లో ఒక చిన్న మార్పు తీసుకొచ్చినా కానీ మీ హెల్త్లో ఒక చిన్న ఒక పెద్ద మార్పుకి అది నాంది పలకాలి అని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా భగవంతుడిని పాలు పొంగొచ్చింది కట్టేస్తున్నా రెండు సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఇదే ప్లేస్లో ఇవే క్లాతులు చూస్తున్నారు మీరు ఎన్ని మనం మామూలుగా చూపించా నేను కిచెన్ టూర్లో చూపించాను ఇట్లా క్లాత్ మీటర్ వంద రూపాయలకి డెబ్బై ఎనిమిది రూపాయలకి కూడా కొని కట్ చేసి ఇట్లా కుట్టుకుంటే ఇంత యూస్ఫుల్ అండి ఒకటేసారి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కుట్టించేసాను సో దట్ ఎప్పుడు మనకి అవైలబుల్ ఉంటాయి ఇది వాష్ అయ్యి ఫ్రెష్గా వచ్చింది ఇది అంటే రోజుకి నాలుగైదు తీసి వాడేసినా ఇంకా మనకి రెడీగా అక్కడ ఎదురుగుండా ఉంటాయి మీ గిడ కావలసిన వాళ్ళు మీ గడితో పాటు తీసుకోండి లేని వాళ్ళు వస్తాయి ఈ చెక్క కంటే కూడా హైదరాబాద్లో కిచెన్ ఎసెన్షియల్స్ అని ఒకటి ఉంది అక్కడ కొన్నాను చెప్పానుగా హెల్త్కి మంచివి ఉన్నాయంటే అంటే పోతా ఇప్పుడు మిత్ర న్యాచురల్స్ వాళ్ళది కూడా ఫుల్ వీడియో చేస్తాను అక్కడ ఏమున్నాయి దేనికి అవసరం ఇట్లాంటి బెనిఫిట్స్ చేస్తా చేయకుండా ఉన్నాను నేను కలిపి తాగేద్దామా కాదు ఈ పాలల్లో ఆ నెయ్యి ఇంకెంతవరకు గిల కొట్టాలి దీన్ని కనీసం ఒక ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఇట్లా నురుగలాగా రావాలి అప్పుడు తాగాలి మీరు ఈ లోపు మనకి కావాల్సినంత గోరువెచ్చగా అవుతుంది అట్ ద సేమ్ టైం అప్పుడు పాలల్లో నెయ్యి కలిసిపోయినట్టు లెక్క అది మీకు చెప్పదలుచుకున్నది సో బాగా గిల కొట్టండి స్టీల్ గ్లాసుల్లో పోసుకోండి మంచిగా కొట్టండి అటు ఇటు ఇటు అటు అప్పుడు తాగండి ఏది మార్నింగ్ ఏది తినలేని వాళ్ళు ఈ పని చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది దానంత కాదు కానీ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా అది ఇంకొకటి ఏం చేస్తారంటే ఒక్క టీ స్పూన్ నెయ్యి ఇప్పుడు చూపించాను కదా ఇది చుట్టానికి హాఫ్ స్పూన్లా కనిపిస్తుంది మనం నెయ్యి ముంచిన తర్వాత గడ్డ కాబట్టి వన్ టీ స్పూన్ ఈజీగా వస్తుంది ఈ టీ స్పూన్ నెయ్యిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక రెండు స్పూన్లు తీసుకోండి మధ్యాహ్నం లంచ్కి ముందు ఒక స్పూన్ తీసుకోండి ఆవు నెయ్యిని అప్పుడు ఇది అవసరం లేదు అది అవసరం లేదు అంటే అవసరం లేదని కాదు చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ దట్ ఈస్ ద బెస్ట్ పెసరపప్పు బియ్యం నెయ్యి దిస్ ఈజ్ సెకండ్ నైట్ టైం పట్టడానికి కొన్నిటికి చాలా మంచిది ఇది అండ్ ఇది రెండు కూడా మీరు చేయలేకపోతే కనుక ఒక స్పూన్ నెయ్యి అయితే తాగగలుగుతారు కదండి అది చేయండి చాలా 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 మంచి రిజల్ట్ వస్తుంది ఆఫ్టర్ ఫార్టీ డేస్ నలభై రోజుల తర్వాత మాత్రమే మాట్లాడండి అప్పటిదాకా నో ఎందుకంటే దేనికైనా కొంచెం టైం ఇవ్వాలండి ఒకటే రోజు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వస్తుందా ఎస్ఎస్సి వస్తుందా దానికోసం మనం పది సంవత్సరాలు కష్టపడుతున్నాం ఇంకా ఇంకా రెండేళ్ళు ఎక్స్ట్రా ఎల్పిపి యూపీపీ ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అలాగనే ఒకదాని రిజల్ట్ రావాలంటే కనీసం నలభై రోజులు టైం ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి సో మీరు అందరు ఇది చెయ్యాలి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మన శివుడి గారితో చేస్తాను అండ్ ఈ మిత్ర నాచురల్స్ వాళ్ళతో కూడా అసలు దేనికి ఏది ఏంటి అనేది తెలుసుకొని మీకు అందించేదాకా నిద్రపోను అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్లో ఎప్పుడుకో అప్పుడు దేనికో దానికి ఊరికనే మీరు సింపుల్గా నాది ఏమంటారు ఈ వీడియో చూసేసి ఓహో అని నేర్చేసుకొని పక్కకు పడేస్తే ఏముందండి దాన్ని కొంతైనా మన జీవితంలోకి చొప్పించగలిగితే కొంతైనా మన లైఫ్లో కూడా మార్పు అనేది కూడా సాధ్యమవుతుంది మీరు చేస్తారని ఆశిస్తున్నాను మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే బ్లెస్డ్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ